కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు కిందట అలా ఉంది శివాజీ పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో అందరికీ ఇలా ఉండాలి అలా ఆడాలి అని చెబుతూ ఆయన ఆట ఆడటం మాపేశాడు అంతేకాదు అతి చేష్టలు చిల్లర మాటలతో తోటి కంటెస్టెంట్స్ ముందే కాదు షో చూస్తున్న లక్షలాది తెలుగు ప్రజల వద్ద కూడా అబాసుపాలవుతున్నాడు నేను తోపు అన్నట్లుగా ప్రవర్తిస్తూ అందరికంటే దరిద్రంగా గేమాడుతున్నాడు సోమవారం జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్లో శివాజీని అత్యధికంగా ఐదుగురు నామినేట్ చేశారు ముందుగా అమర్దీప్ శివాజీని నామినేట్ చేస్తూ ఇచ్చిపడేశాడు ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడు వాడికి ఫోకస్ ఉంది వాడు మగాడంటే మరి నేను ఆడటానికి కాకుండా పేకాడటానికి వచ్చానా అన్నా అంటూ కౌంటర్ ఇచ్చాడు ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా శివాజీని నామినేట్ చేస్తూ ఎదుటివాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నారు అని చెప్పింది దీంతో శివాజీ నేను ఇక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను అంటూ వేలు చూపిస్తూ వెళ్ళు వెళ్ళు అన్నాడు దీంతో కోపోద్రిక్తురాలైన ప్రియాంక సార్ ఈ ప్రవర్తన సరికాదు వేలు చూపించొద్దు అని సీరియస్ అయింది అయినప్పటికీ శివాజీ వేలు దించకుండా నీకంత లేదమ్మా అని అన్నాడు ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా మనోడికి తెలియదు కాని జనానికి మాత్రం నీతులు చెబుతాడు లోకి వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే శివాజీ అసలు క్యారెక్టర్ బయటపడింది ఇతరులకు నీతులు చెబుతాడు కాని మనోడు పాటించడు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు పైగా సింపతి కోసం అన్నట్లుగా పల్లవి ప్రశాంత్తో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు రైతు బిడ్డని పొగిడితే తనకు కూడా ఓట్లు పడతాయని భ్రమపడుతున్నాడు కాని ఎన్నాళ్లని ముసుగు వేసుకుని ఉండగలడు ఎంత నటించాలని ప్రయత్నించినా అక్కడక్కడా ఒరిజినాలిటీ బయటపడుతూనే ఉంటుంది కదా అది ప్రేక్షకులకు ఎప్పుడో తెలిసిపోయింది హౌస్మేట్స్ కూడా ఇది పసిగట్టి నిన్నటి నామినేషన్స్లో గట్టిగానే ఇచ్చిపడేశారు ఒక వ్యక్తి ఏదైనా అంశం గురించి మాట్లాడాలంటే ఓ అర్హత ఉండాలి ఉదాహరణకు రాజకీయాల గురించి మాట్లాడాలంటే దానిపై ఎంతో కొంత అవగాహన ఉండాలి కానీ రాజకీయాల గురించి ఇంగిత జ్ఞానం కూడా లేని శివాజీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథను అల్లి చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నం చేశాడు దానికి ఎల్లో మీడియా వత్తాసు పలికి నవ్వుల పాలయ్యింది శివాజీ గరుడ పురాణంలో చెప్పినా ఏ ఒక్క విషయం కూడా వాస్తవంగా జరగలేదు అంతేకాదు తాను మద్దతుగా నిలిచిన టీడీపీ కొట్టుకుపోయింది అనంతరం బీజేపీలో చేరాడు ఆ విషయం పార్టీతో పాటు జనాలు కూడా మర్చిపోయారు బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది ఉన్నారు వాళ్లలో ఏ ఒక్కరికి కూడా పూర్తిగా నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీయే తన మాయమాటలు సూక్తులతో హౌస్మేట్స్ అందరినీ తన చేతుల్లో ఉంచుకున్నానని శివాజీ భ్రమపడ్డాడు కానీ నిన్నటి నామినేషన్స్ ఆ భ్రమను తొలగించేసింది ఒక్కొక్కరు అతని గురించి చెబుతుంటే ఇది కదా శివాజీ అసలు రూపమని అందరికీ అనిపించింది కేవలం పద్నాలుగు మందితో కూడా ఇమడలేని వ్యక్తి సమాజం గురించి వ్యవస్థల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంటుంది మీడియా ముందు గంటలు గంటలు ప్రసంగాలు చేయడంలో చంద్రబాబు శివాజీ ఇద్దరూ ఇద్దరే కెమెరాల ముందు వారి నటన కమల్ హాసన్ ని మించిపోతుంది కానీ ఇప్పుడిప్పుడే జనాలకు అసలు విషయం తెలిసిపోతుంది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో బాబుగారి బాగోతాలు ఇన్ని ఉన్నాయా అని జనాలు చర్చించుకుంటున్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లో శివాజీ ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు గరుడ పురాణం అంటూ సోది చెబితే మనమంతా టైం వేస్ట్ చేసుకుని చూశాం కదా ఇతని అసలు క్యారెక్టర్ ఇదా అని నెట్టింటా ట్రోల్ చేస్తున్నారు